वेलकम बैक टू मई चैनल अंदर नई चला बहुना सो योजु रेसीपी वे मैं चिंतर पपक चाल सिंपल ऐसी चाल ईजी प्रासेस नैनो विधा चूपी विधा चस्तर को मंदो कम को मंदिर पचमीटर सो डिफरेंट डिफरेंट स्टाइल मेमेलास्तमने चिंतर पपन चूपा वीडियो कच्चे लाइक चाहिए शेयर चाहिए सब्सक्राइब चुस्को एवर चैनल फर्स्ट टाइम चूस सब्सक्राइब पक्ने बेल ऐकन क्लिक प्रति वीडियो नोटिफिकेशन द्वारा वे इपड़े चिंतर पप एला वीडियो चूसद చింతచిగురు మనకి చింతచిగురు ఆల్్రెడీ మార్కెట్లలో ఇప్పుడు అవైలబుల్ లో ఉన్నాయి సో చింతచిగురు చాలా బాగుంటుంది కదా పప్పు చేసుకుంటే ఇంకా సూపర్ గా ఉంటుంది దానికి ఇంకా వచ్చేసి పచ్చిమిర్చి కందిపప్పు అండ్ పసుపు ఈ ఫోర్ ఇంగ్రీడియన్స్ యాడ్ చేస్తున్నాను నేను ఫస్ట్ చింతచిగురు పప్పు ఈ సమ్మర్ సీజన్ ఎక్కువగా దొరుకుద్ది సో ఫస్ట్ మనం ఏంటంటే చింతచిగురుని క్లీన్ చేసుకోవాలి చూసారా కొద్దిగా లేత ముదురు కాడలు ఉన్నాయి సెపరేట్ తీసి పక్క పెట్టేసుకోవాలి సో అలాగా కొద్దిగా ముదురు అనిపిస్తే మనం కాడలన్నీ తీసి పక్క పెట్టేసుకొని ఇవంతా అలా మొత్తం క్లీన్ చేసుకోవాలి చింతచిగురునంతగా లేతగా ఉంటే వేసేయచ్చు మరి ముదురుగా ఉన్నా చూసారా నేను చిన్న లేతగా ఉన్నా అన్ని సెపరేట్ చేసుకొని ఇట్లా ముదురుగా ఉండేటి పక్క పడేస్తున్నాను సో ఆ విధంగా క్లీన్ చేసుకొని నేను పప్పు 1 గ్లాస్ తీసుకున్నాను మీరు ఎంత మంది ఉంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఇంట్లో సో మనం చింతచిగురుని క్లీన్ చేసుకొని నేను ఆల్్రెడీ కందిపప్పును క్లీన్ చేసి వాటర్ యాడ్ చేసుకున్నాను సో మళ్ళీ అలాగే చింతచిగురును క్లీన్ చేసుకొని వాష్ చేసి చింతచిగురు యాడ్ చేస్తున్నాను కందిపప్పు వాటర్ వచ్చేసి ఎక్కువ యాడ్ చేయకండి ఇది బాగా పల్చగా ఉంటే బాగా చింతచిగురు పప్పు గట్టిగా ఉండాలి సో ఇప్పుడు వచ్చేసి నేను చింతచిగురు యాడ్ చేశాను మిర్చి స్పైసెస్ యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇందులో నేను కారం గాని ఏమీ యూస్ చేయనండి నేను పచ్చిమిర్చితో చేస్తాము అండ్ పసుపు యాడ్ చేస్తున్నాను సో ఎవరైనా పచ్చిమిర్చి బదులు కారం కూడా యాడ్ చేసే వాళ్ళు ఉంటారు అలాగైనా చేసుకోవచ్చు అది ఒక టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చితో ఒక టేస్ట్ ఉంది మేమైతే ఈ విధంగా చేస్తాము సో ఇప్పుడు ఈ ఫోర్ వేసేసి మనం కుక్కర్కి విజిల్ యాడ్ పెట్టేసుకుందాము మన పప్పు ఉడకేంత వరకు విజిల్ పెట్టేసుకోవాలి సో ఇదేంటంటే ఇలా కుక్కర్లో చేస్తే జస్ట్ 10-15 మినిట్స్లో అయిపోతుంది అదే కుండలో కూడా చేస్తారు అదైతే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది కుండలలో చేసిన పప్పు కూడా సో ఇప్పుడు వచ్చేసి మనకు విజిల్ వచ్చేసింది అండ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తున్నాను పప్పు ఉడికిందా లేదా అనేసి సో పర్ఫెక్ట్గా ఉడికింది పప్పు ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం పప్పు గుత్తితో రుబ్బుకోవాలి దీనికి మనం నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా తగినంత సాల్ట్ ముందు పప్పు చెక్ చేసుకొని ఆ తర్వాత మనము సాల్ట్ యాడ్ చేసుకుందాము సో ఉడికిపోయింది నేను ఇప్పుడు వచ్చేసి దీనికి సాల్ట్ యాడ్ చేస్తాను అసలు వేడివేడి అన్నంలో ఈ చింతచిగురు పప్పు తింటే సూపర్గా ఉంటుంది కదా సో ఇప్పుడు చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది పప్పు నేను ఇప్పుడు వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకుంటాను రాళ్ళు ఉప్పును యాడ్ చేసేసుకొని పప్పునంతా పప్పు గుత్తితో రుబ్బుకోవాలి ఎక్కువ విలేజ్లలో చింతచిగురు ఎక్కువ దొరుకుద్ది కదండి అప్పుడే ఫ్రెష్గా తెంపి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు విలేజ్లలో మనకేంటంటే ఫ్రెష్ దొరకదు కాబట్టి మార్కెట్లో ఎప్పుడో తెంపి పెట్టుంటారు సో మన పప్పు రుబ్బుకున్న తర్వాత తాలింపుకి నేను వచ్చేసి వెల్లుల్లి కరేపాకు ఎండుమిర్చి యాడ్ చేసిన యాక్చువల్లీ ఆనియన్ కూడా యాడ్ చేయాలి మేము ఇంట్లో మా హస్బెండ్ ఆనియన్తో ఇష్టంగా ఉండదు కాబట్టి ఇష్టపడరు కాబట్టి సో నేను ఆనియన్ స్కిప్ చేసేస్తున్నాను ఆనియన్ వేయకుండా తాలింపు పెడుతున్నాను సో పోపు గింజల జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత చిటపట్లాడిన తర్వాత ఆనియన్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేసేస్తున్నాను సో వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను అండ్ కరేపాకు లాస్ట్ అండ్ ఫైనల్గా మన ఎండుమిరపకాయలు ఈ ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు స్కిప్ చేసేయచ్చు సో ఈ విధంగా మొత్తం కొద్దిగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనము పప్పును యాడ్ చేసేసుకోవాలి ఇంతే అండి చింతచిగురు చాలా ఈజీ కదా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మేమైతే ఈ స్టైల్లో చేస్తాం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు సో ఈ విధంగా మొత్తం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకున్న వాళ్ళైతే ఆనియన్ కూడా వేసేసుకోవచ్చు ఇదే తాలింపులో సో మా ఇంట్లో తినరు కాబట్టి నేను ఆనియన్ వేయట్లేదు సో ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ కొద్ది కలర్ వచ్చేసింది చాలా సింపుల్ కదండి చేసుకోవడం సో ఇప్పుడు వచ్చేసి నేను కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది నేను పప్పును అందులో యాడ్ చేసేసుకుంటున్నాను సో పప్పును అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇంత అండి చింతచిగురు పప్పు చాలా ఈజీ కదా ఇది ఇట్లా వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది సో ఫైనల్గా చింతచిగురు పప్పు అయిపోయింది ఇంకా మిక్స్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసేసుకోవడమే
సో చూసేసాం కదా చాలా ఈజీ కదా చింత చిగురు పప్పు చేసుకోవడం. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.